నమస్తే అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది, లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి, ఖచ్చితంగా డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది, విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాన్ని మనం శుక్రవారం రోజున చేసుకోవాలి. ఈ పరిహారాన్ని చేసే ముందు మీరు స్నానం చేసే పరిహారం చేసుకోవాలి. తల స్నానం అవసరం లేదండి, మామూలు స్నానం చేసుకుంటే సరిపోతుంది. మీరు చక్కగా లక్ష్మి అమ్మవారి పట్టాన్ని పూజామందిరంలో పెట్టుకొని స్నానం చేసి చక్కగా చేయాలి. అంటే అమ్మవారి పటం ముందంటే దుర్గాదేవి అమ్మవారి పటందైనా పర్వాలేదు, చండికాదేవి, గాయత్రీదేవి, లక్ష్మీదేవి అమ్మవారిది, లేదా పార్వతీదేవి అమ్మవారిది, ఎవరిదైనా పర్వాలేదు, పటం పెట్టుకోండి. ఎవరైతే ధనం కావాలని అనుకుంటారో తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం. ప్రతి శుక్రవారము చేసుకోండి. అదే ఇప్పుడు మనకి ప్రజెంట్ గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి కాబట్టి, ఈ గుప్త నవరాత్రుల్లో వచ్చే ఒక శుక్రవారం రోజున చేసుకున్నా కానీ మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ప్రతి శుక్రవారం చేసుకున్నా కానీ ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎలా వెళ్ళలా ఉంటాయి. ఈ పరిహారానికి ఒక మట్టి ప్రమిద అవసరం ఉంటుంది. ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు కనబడుతుంది. ప్రతి శుక్రవారము చేయండి. తాంత్రిక పరిహారాలు చేసేటప్పుడు అక్కడ మనం తీసుకునే పదార్థము, సమయము, విధానము అన్నీ కూడా చాలా అవసరం ఉంటాయి, ఇంపార్టెంట్ అవుతాయి. చెప్పింది చెప్పినట్లుగా మీరు చేస్తేనే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది, లేదా మీరు చేసినా కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ప్రతి ఒక్క వీడియోలో నేను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూడండి అని ప్రతి ఒక్కసారి చెబుతూనే ఉంటాను. ఎందుకంటే కొంతమంది స్కిప్ చేస్తారు, సరిగ్గా చూడరు, సరిగ్గా చేసుకోరు, మళ్ళీ ఫలితం రాలేదని అంటారు. కొందరు బాగానే చూస్తారు, చక్కగా ఫలితం వచ్చిందని కూడా చాలామంది కామెంట్స్ కూడా చేసిన వారు ఉన్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి చక్కగా చేసుకోండి. ఇక అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. అలానే మన ఛానల్కు సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి ఏ ఏ రోజుల్లో ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ రకంగా కలిసి చెంబుని ప్రతిష్ఠించుకోవాలి, ఇంకా ఏ రకంగా అమ్మవారిని పూజించాలన్న విషయం మీద కూడా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక మనం విషయంకి వెళ్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే, లక్ష్మీ అమ్మవారికి చక్కగా గంధం, కుంకుమ పెట్టి పూలతో అలంకరించి అమ్మవారి ఎదురుగా కూర్చొని దీపంలో ఒక 2 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దాంట్లో ఒక యాలక్కాయ తీసుకోండి. అంటే యాలక్కాయలు కాస్త మీరు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఒకే ఒక్క గింజని, యాలక్కాయ మొత్తం వేయకండి, ఒకే ఒక్క గింజని తీసి ఆ కుందిలో వేయండి. ఈ పరిహారాన్ని మీరు చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన ఒక నమ్మకం, విశ్వాసం, అమ్మవారి మీద నమ్మకంతో చేయండి. ఏదో చేసేసాం అని మాత్రం చేయకండి. ఇక్కడ దీపారాధన కేవలం ఆవు నెయ్యితోనే చేయాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించిన తర్వాత ఒక తమలపాకు తీసుకోండి. తొడిమితో ఉన్న తమలపాకే తీసుకోండి. ఆ ఆకు మీద తేనెను వేయండి. కాస్త వేయండి, ఎక్కువ వేయనవసరం లేదు, కొద్దిగా వేయండి. అర చెంచా వేసినా సరిపోతుంది. నైవేద్యంగా కొంచెం పెట్టండి. ఆ తర్వాత మీరు అమ్మవారి యొక్క మంత్రాన్ని స్మరించండి. అంటే దుర్గా భవానీ అమ్మవారిది కానీ, లేదంటే సప్తస్తుతి కానీ, లలితా సహస్రనామం కానీ, దుర్గా స్తోత్రం కానీ, ఇలాంటి చక్కగా చదువుకోండి. ఒకవేళ చదవడం చదవకపోతే మనసులో ఒక చిన్న మంత్రాన్నైనా సరే, ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు మంత్రాలు చెప్పుకునే ఉన్నాం, దాంట్లో నుంచి ఒక మంత్రాన్ని చక్కగా మీరు తీసుకొని ఒక 10 నిమిషాలైనా సరే కూర్చొని తలుచుకోండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి మనం ఏ పరిహారం చేసినా కానీ తప్పకుండా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సాంబ్రాణి ధూపం చూపించండి. ఇక్కడ చూస్తే కనుక చాలా చిన్న పరిహారం కానీ అమితమైన శక్తి ఉంటుంది ఈ పరిహారంలో. మీ మనసులో ధనానికి సంబంధించిన ఎన్ని కోరికలు ఉన్నాయో వాటిని చెప్పండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది, శుక్రబలం పెరుగుతుంది, జాతకంలో, జీవితంలో డబ్బుకి లోటు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి. జీవితంలో ఐశ్వర్యానికి సంబంధించి డబ్బు, కారు, ఏమైనా సరే ఐశ్వర్యానికి సంబంధించిన ఏ కోరికైనా సరే మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు.
మీరు చక్కగా ధూపం దీపం చూపించి నమస్కారం చేసుకొని 2 నిమిషాలు ఆగిన తర్వాత తమలపాకులో ఉన్న తేనెను మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నైవేద్యంగా పెట్టండి. కొద్ది కొద్దిగా అలానే మీరు కూడా తీసుకోండి. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే కనుక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపలే చేయాలి. శుక్రవారం రోజున ఒక తమలపాకుని చక్కగా పెట్టి దాంట్లో తేనెను వేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మీరు తీసుకోండి. ఇక ఆ తమలపాకుని ప్రసాదంగా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. చేసేటప్పుడు మాత్రం పరిపూర్ణమైన ఒక నమ్మకంతో చేయండి, మీ కోరికలకు మార్గాలు తెలుస్తాయి. తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా దీపారాధన చేయండి, పదార్థాన్ని నివేదించండి. జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉండండి. ఈ ఇన్ని శుక్రవారాలు అనేం లేదండి. ఇక చూస్తే గనక ఈ పరిహారం పెద్దగా ఖర్చు లేనిది. కాస్త నేతితో దీపారాధన చేయడం, తమలపాకు మీద కాస్త తేనెను అమ్మవారికి సమర్పించడం, అంతే కదండి. ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి. లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు కోరుకున్న జీవితం లభిస్తుంది. మీరు ఐశ్వర్యవంతులవుతారు. సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రతి ఒక్క కోరిక నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న పరిహారమైనా సరే అమితమైన శక్తి ఉంటుంది ఈ పరిహారంలో. తప్పకుండా మీరందరూ కూడా చేసుకుని ఆ లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి, రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి. లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.